ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ప్రైవేటు పరం చేసి దిశగా అడుగులు వేస్తూ విద్యుత్ సవరణ బిల్లు 2020ను వెంటనే రద్దు చేయాలంటూ ఆత్మకూరు విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ యుఈఈయు ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ బిల్లు వల్ల ఉద్యోగస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీన్ని ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర యూనియన్ నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం కోసం ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విద్యుత్ సంస్థ కోసం విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు నిరంతరం శ్రమిస్తున్నారని, అటువంటి వారిని ఈ జీవోల వల్ల తీవ్రంగా నష్టపోతారని, అందువల్ల విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఈ రోజు విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లును రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు కలిసి నేషనల్ కోఆర్డినేషన్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో, నాకో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు జూన్ 1వ తేదీ నల్ల బ్యాడ్జీలతో శిక్షణ ఆఫీసుల కార్యాలయాల ముందు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది. ఈ నాకో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నాకోలో భాగస్వామ్యమైనటువంటి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఈరోజు ఆత్మకూరు డివిజన్ లోని డివిజన్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బిల్లు వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి, పేదలకు ఇస్తున్నటువంటి అనేకమైన సబ్సిడీలు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గుర్తించి రైతాంగం, పేదలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులతో కలిసి పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.